కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను నిన్న ముంచుతున్నాయని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూనే గణేష్ నాయక్ అన్నారు. ఏడాది పాటు పండించిన ధాన్యాన్ని కొనకుండా తెరాస బీజేపీ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పోటా పోటీగా ధర్నాలు చేసుకుంటూ రెండు ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. बीजेपी ప్రభుత్వము కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వములో టిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీలు వడ్లు కొనడం లేదు అని చెప్పేసి మొన్న బీజేపీ వాళ్ళు మరి అదే టెంట్ హౌస్ కింద కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మరి కూర్చొని ధర్నా చేశారు. ఏమని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే తెలంగాణలో వడ్లు కొనడం లేదు ఖచ్చితం కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో మరి బీజేపీ మరి వెంకటరమణారెడ్డి వారి ఆధ్వర్యంలో మరి ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా తెల్లారి మర్నాడు మళ్ళా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వారి ఆధ్వర్యంలో మరి వారి ఏదైతే వడ్లు కొనడం లేదు కేంద్రం అని చెప్పేసి ఫీల్ ధర్నా ఒకరి మీద ఒకరు టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలన్నీ దొందు దొందే. ఎందుకంటే గల్లీలో కుస్తీ మరి గల్లి నుంచి అయిపోతుంది ఢిల్లీ పోతే మన మోడీ షా అమిత్ షా వాళ్ళకు వంగి వంగి దండాలు పెట్టి మరి అక్కడి నుంచి మేము అంతా రాష్ట్రంలో కలిసి ఉంటామని చెప్పేసి అక్కడ చెప్పేసి వచ్చి మరి వాళ్ళకు దర్శనం తీసుకొచ్చి మరి ఇక్కడ వచ్చి కాదు మేము కేంద్రంతో పోరాటం చేస్తామని చెప్పేసి ప్రజల్లో చెప్పే ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏదైతే వరి వేసుకుంటే ఊరే అని చెప్తున్న సందర్భంగా రైతు పండించిన పంట గిట్టుబడి ధర లేక తన్నాడుతుంటే ఆ సమయంలో మరి వరి వేసుకోవద్దు వరి వేసుకుంటే ఊరేయని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చరిత్రలో నిలకడలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇప్పుడు రానున్న రోజుల్లో కేసీఆర్ కావచ్చు ఏ ప్రభుత్వం సరే రైతు ఖచ్చితంగా ఏసంగి పంట వేసుకోవద్దు అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ ఉంటే సరే ప్రత్యేకం పంట ఏమి వేసుకోవాలో దానికి గిట్టుబడి ద్వారా ఏమి ఇస్తారు కందుల పెసర్ల అత్యాచారాలు చేసి కొన్ని సంఘటనలు ఆపై హత్య చేసి అదేవిధంగా ఏ విచారణ లేకుండా మరి దొంగలను మరి హత్య చేసే దొంగలను మరి అత్యాచారం చేసే పెద్దవాళ్ళను మరి వాళ్ళను దాచుకుంటా వస్తూ ఉంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాము సవాల్ ఇస్తూ ఉన్నాము. ఏదైతే మా గిరిజన నాయకులు టీఆర్ఎస్లో ఉన్నారో ఆ నాయకులకు మీకు చిత్తశుద్ధి ఉంటే మరి గిరిజన మీద ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ను రాజీనామా పెట్టి మరి మన హక్కుల గురించి కొట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఎన్నికల ఇచ్చిన హామీ 12% హామీ ఏమైందని చెప్పేసి మరి అడగాలి. అందుగురించే చెప్తా ఉన్నాము ఏది ఏమైనా కానీ అక్కడ బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు ఒకటే అని అవి కవల పిల్లలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఈ మాయ మాటలు చెప్పకుండా మరి ఖచ్చితంగా ప్రజల వైపు ఉండాలి. మేము రైతుల పక్షాలు ఉండాలి. ఇప్పటికీ కొన్ని ప్రాంతంలో సుత్రీలు లేవు బార్దాలు లేవు మరి లారీలు కూడా సప్లై సరిగా లేదు మరి కాంటలు కూడా తక్కువలే ఉన్నాయి కొన్ని కేంద్రాలలో. మరి ఖచ్చితంగా రైతును భద్రతగా చూడవలసిన బాధ్యత మరి ప్రభుత్వాలదే అని చెప్పేసి మేము చెప్తూ రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా శ్రీ మన గౌరవనీయుల పెద్దలు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి వారి నాయకత్వంలో
అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గం శాసన మాజీ మరి మంత్రి శివరెడ్డి గారి వారి అధ్వర్యంలో మరి రైతులకు మాచడి మండలంలో పాదయాత్రగా చేసి ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మరి సమస్యలకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. శివరెడ్డి గారి నాయకత్వం. వర్తిల్లాలి. శివరెడ్డి గారి నాయకత్వం. వర్తిల్లాలి. రేవంత్ గారి నాయకత్వం. వర్తిల్లాలి. రేవంత్ గారి నాయకత్వం. వర్తిల్లాలి. కాంగ్రెస్ పార్టీ. జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ.